బా ఇంటికాడ ఉన్న కార్ తీసుకొని పోయి ఉంటే అయిపోయింది, బా నడుచుకుంటూ పోయి ఇలా వస్తుండే చూడండి అసలు ఎండ ఎట్లా కొడుతుందో, వెళ్ళిపోదాం తొందరగా అవి ఇంటికి. బా కార్ ఉంది కదా, ఇంకో కార్ ఎడిగిపోయింది, అరే కాలతున్న వాళ్ళప్ప ఏం చేద్దాం సర్లే వెళ్ళాడు చెంచాన్ ఉన్నాడు కనబడట్లేడు, రే చెంచాన్ ఉన్నావా ఏం మాట్లాడతలేరు ఇంట్లో ఉన్నట్టున్నాడు కింద పండుకున్నాడేమో ఇంకా ఎప్పుడు పండుకునే ఉంటాడాడు. ఓ యో 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 వెళ్ళిపోదాం తొందరగా షాప్ కూడా తింటున్నాడా మంచిగా లేనట్టున్నాడు ఇక్కడ. అరే వెనకలు ఉన్నారా ముందరలో చూసి వెనకలో ఉన్నారు కొడుకులు ఇద్దరు, రే ఏం చేస్తున్నారా ఇద్దరు ఏం చూస్తున్నాడు ఏముందని చెప్పి. ఏం లేదు పీకేమమ్మా బోర్ కొడుతుంది ఏం చేద్దామని చెప్పి అటు సైడ్ చూస్తున్నా మంచిగా, ఈ షాప్ కూడా చూడు ఇడెప్పుడు ఇదే పని అడిగి. సర్లే అయితే ఏం వచ్చావు నాతో ఏం పిలుస్తున్నావు పైనుంచి. ఏం లేదురా కొత్తగా కార్ తీసుకుందామని చూస్తున్నా, ఉన్న కార్లన్నీ నాశనం చేశారు కదా అటు గుడ్డి ఇది గుడ్డి దాన్ని మళ్ళీ రిపేర్కి ఇచ్చొచ్చా దాన్ని నడుచుకుంటొచ్చా ఇప్పుడు ఎండికి నేను. సో కొత్త కార్ తీసుకుందాం అనుకుంటున్నా చెప్పు ఏం చేద్దాం మంచి కార్ ఏదైనా ఐడియా ఉందా, ఈ దూరమనగడికి తెలుసు అనుకుంటా మంచి మంచివి నువ్వు చెప్పరా చించానుగా ఫస్ట్ అయితే. ఏం తీసుకుందాము కార్ తీసుకుందాం ఆ మహేంద్ర అది బాగుంటుంది అనుకుంటా పేకేమమ్మ అందరూ అదే తీసుకుంటున్నాను నేను మొన్న మంచిగా వెనకాల ఇద్దరు కూర్చోవచ్చు ముందర ఇద్దరు కూర్చోవచ్చు సో డ్రైవర్ సీట్ తప్పించి ముగ్గురికి మిగులుతుంది కరెక్ట్గా మనం ముగ్గురు వెళ్ళిపోవచ్చు ఇంకొకరు కూడా మనకి ఎక్కించుకొని పోవచ్చు ఏమంటూ తీసుకుందామా కార్ బాగానే ఉంటుంది కార్ బాగుంటుంది నాకు తెలిసింది వరకు అయితే తీసేసుకుందాం ఏమంటావు పీకేమమ్మ. తీసుకుందాం రా బాగానే ఉంది అంటున్నావు కదా, అరే డోరేమాన్ తీసుకుందామా ఆడు బాగానే ఉంది అంటున్నాడు. మీ ఇద్దరు ఏమైనా చేసుకున్న దగ్గరికి రాకండి వస్తే నేను ఎక్కేసి వస్తాను అంతే మారర్రా మీరు ఈ జీవితానికి. సరే రాండి కార్ ఎక్కండి వెళ్ళిపోయి తీసుకుందాం కొత్త కార్. అరే వెళ్ళి డైరెక్ట్ షోరూమ్లో తీసుకునేదానికన్నా నాకు క్రిమినల్స్ గడ దగ్గర కొత్త కార్స్ వాళ్ళ దగ్గర వస్తాయి రా తక్కువకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుందాం సరేనా. సరే ఎక్కేయండి ఫస్ట్ అయితే నొల్లేందుకు ఆ క్రిమినల్ గార్డ్ దగ్గర కార్స్ ఉంటాయి మనం మనీ ఇచ్చేసాం అనుకో వాడు మళ్ళీ ఆఫ్టర్నూన్ అలా ఇచ్చేస్తాడు మన కార్ అయితే కొత్తది కార్ అయితే. సర్లే ఎక్కేయండి రా రే ఫాస్ట్గా ఈ కొడుకులు అటు తిరుగుతుంది ఎక్కర్రా అంటే ఒక సీట్ ఖాళీ ఉందిరా వెనకాల ఇద్దరికి ఉంది మీ ఇష్టం ఎక్కితే పైన ఎక్కండి లేదు కింద ఎక్కండి. ఓ అమ్మ ఇద్దరు పైకి ఎక్కిరు ఏమరా మొత్తం పైకి ఎక్కితే ఇద్దరు ఇద్దరు నాకు కనబడద్దా. నువ్వేమైనా గుద్దగానే దుంకేయడానికి వస్తుంది నుంచి లేదంటే కింద పడినాకో అయిపోతుంది నా సంగతి అందుకే పైకి ఎక్క చూడు నువ్వు తగ్గడు లెక్క అయిపోయింది ఏడు కూడా. అరే ఇడోరేమాను కానీ నీకేమైందిరా అలా అయ్యో ఏసారని ఇంకా లైక్ చేయకపోతే సో ఫాస్ట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎంత దూరం పోవాలి పైకేమమ్మా ఎక్కడున్నారో తెలుసా వాళ్ళు. తెలుసురా వాళ్ళకి కాల్ కూడా చేసి పెట్టా నేను మార్నింగే తీసుకుందామని చెప్పి అనుకున్నా కానీ ఏ కార్ అని చెప్పలేదు నువ్వు చెప్పావుగా మహేంద్ర అది సో అడిగి చూద్దాం ఉందా లేదా వాళ్ళ దగ్గర వెళ్ళాలరా చాలా దూరం ఉంది గట్టి కూర్చోండి ఏం ప్రాబ్లం లేదు. అవునా సరే సర్లే అయితే ఏదో ఒకటి అరే చించానుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్టి కూర్చో నన్ను దొబ్బేస్తున్నావు చూడు సైడ్లో ఉన్నాను నేను ఓ నడవకరయ్యా పైన నుంచి నడుస్తే ఇలా కింద పడతాం అందరం కలిసి ఏ సరే ఇంకా లైక్ కొట్టుపోతే లైక్ కొట్టేయండి అలానే హ్యాష్ట్యాగ్ తోడమని చెప్పి కామెంట్ చేయండి మర్చిపోకుండా ఈ తొందరగా వెళ్ళిపోతాం. అరే గ్యాడ్జెట్స్ ఎనీవేర్ తీసుకుని వెళ్ళిపోయేటోళ్ళం కదా ఎందుకు ఇవ్వండి నొల్లి తొందరగా వెళ్ళిపోతాం అలా అయితే చెడుతుడు. అరే రే నుంచో రారా ఎందుకు నడుస్తున్నావురా ఈ చించాన్ గడితో నొల్లు వచ్చింది ఇది మనకి. అరే నడవకరా చించానుగా వాడు నడుస్తున్నాడు కదా అప్పటి నుంచి డోరేమాన్ గడి అడిసాడు సైడ్ నొత్తు కొట్టుకుంటాడు గట్టి కూర్చో నుంచో రయ్యా కూర్చో కాదు కూర్చోండ్రా అంటే రూపంలో మూడు సీట్లు ఖాళీగా ఉన్నాయి మీ తీట అంటారు దాన్ని ఏం చేయలేం వీళ్ళు మార్చలేం వీళ్ళని. సరేలే గట్టిగా అయితే నుంచోండి కింద పడకుండా పడడానికి నాకు సంబంధం లేదు. వావ్ కార్ బాగుందిరా చూడండి ఈ కార్ అని తీసుకోవచ్చు కదా బడ్జెట్ ఉంచుకొని కూడా మనం తీసుకోలేకపోతున్నాం చూడు బాగుంది కారు. కారు బాగుందని చెప్తే తీసుకుంటావు ఏంది చూడాలి ఎలా ఉందో ఆపేశాడు ఓ సిగ్నల్ వచ్చినట్టుంది మనకు సంబంధం లేదు వెళ్ళిపోదాం కారు బాగానే ఉంది అది. నేను చెప్పేది అదే రచించానుగా బాగుందనే కదా నేను చెప్పేది అమ్మ బాబాయ్ కొంచెం అయితే గుద్దుపడి దొబ్బుతుంది రెడ్ సిగ్నల్ లేదు ఏ సిగ్నల్ లేదు ఓ బాబాయ్ చూసుకొని గుద్దు బాబు సంపేస్తాయి కదా మా అయితే పని ఉండాలని ఏం చేయలేం పేకేమమ్మా నడిపేది మెల్లగా నడుపు ఎందుకు తొందర దగ్గర ఉన్నాం కదా. ఇడు చూడు నడిపేటోడికి తెలుస్తుందా బాధ మంచి పైన నుంచి ఉన్నారు కింద పడండి ఇద్దరు నా కొడుకులరా. సర్లే ఇక్కడనే ఇక్కడ ఉంటుంది దగ్గరలో ఉన్నాం మీరైతే గట్టి కూర్చోండి సరే నుంచోండి ఈ కూర్చునేదే వస్తుంది ఏదో ఒకటి లే గట్టి కూర్చోండి కానీ నుంచోండి ఓ మాయ్ బాబోయ్ ఏదో ఒకటి కై సరే ఇంకా లైక్ కొట్టబోతుంది తొందరగా లైక్ కొట్టేయండి సార్ కారు మాత్రం మూడో లెవెల్లో ఉండాలి. ఓహో కారు మనకి కావాలి తొందరగా వెళ్ళిపోదాం రే చించాన్గా 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 పెట్రోల్ లేనట్టుందిరా సర్లే ఏదో ఒకటి పెట్రోల్ కొట్టించుకుందాం పోయేటప్పుడు వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేసి వెళ్తాం కదా అప్పుడు కొట్టించుకొని పోదాం ఇప్పుడు కొట్టించుకుంటే లేట్ అవుద్దేమో అవును లేట్ అవుద్ది అది రైటే లేట్ అవుద్ది వెళ్ళిపోదాం తొందరగా ఇక్కడిని ఇక్కడ ఉంటారా వీళ్ళు ఎక్కడప్ప ఎక్కడున్నారా రే ఇదేనా ఇక్కడ ఉన్నారు చూడండి. అరే ఏందిరా నలుగురు ఉన్నారు ఒకడే కదా అడిగింది సర్లే మీరు ఏమి ఉన్నట్రా రాకండి ప్రశ్నించాను నీకు ముందు చెప్తున్నా రామా కిందికి వచ్చావా మళ్ళీ ఎక్కిలేను నేను పైకి నాన్నే నుంచో అని కూర్చో సారీ నుంచో నేను ఉంటాలే నువ్వైతే మాట్లాడిపో సరే సర్లే నేను పోతానలే
ఓహో, క్రిమినల్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఆహా, బాగున్నాం బాగున్నాం. చాలా రోజుల తర్వాత వచ్చి కాల్ చేసావే, ఏం కారు కావాలి? ఏమో వీడు చించన్ గాడు మహేంద్ర తార అంట, కారు ఏదో చూడు. కారా ట్రక్ అయ్యింది అది, ఏదో అడిగాడు, నాకు ఐడియా లేదేదో. చూసి ఎంతలో వస్తుందని చూసి ప్యాక్ చేసి పంపించండి. ఎంతసేపు పడుతుంది రావడానికి? ఎంతసేపు ఏం పడదు, కానీ నేను వెళ్ళి వెతికి చూడాలి మళ్ళీ మోడల్ ఉందా లేదా అని చెప్పేసి. సరే, నేను మీకు ఆఫ్టర్నూన్ వరకు ఇచ్చేస్తా. ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ వరకు మీకు అయితే వచ్చేస్తుంది. నేను మళ్ళీ మెసేజ్ చేస్తాలే మీ ఫోన్ గల, అప్పుడు వచ్చేయండి. సరేనా? ఏమైనా పని ఉంటే మీరు చూసుకోండి. నేను అంతవరకు కార్ చూసేసి దొరికితే మీకైతే కాల్ చేసి చెప్తా. అంతవరకు రెడీగా ఉండండి, ఎందుకన్నా మంచిగా తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే మొన్న మొన్న కొత్త స్టాక్ వచ్చింది. సో నేను చూసి చెప్తా, సరేనా? సరే అయితే నేను చూస్తా. అయితే మెసేజ్ చేయడం మర్చిపోకు. మళ్ళీ మనీ నేను కొట్టేస్తా కార్ రాగానే. ఓకే, మనీ ప్రాబ్లం లేదు, కొట్టేస్తా నేను. ఈ చించన్గడ్తోనే ప్రాబ్లం. చించన్గడ్ వచ్చి నడిపాడంటే కార్ నాశనం అయిపోద్ది. అలానే ఇన్సూరెన్స్ కూడా తీసుకో, మర్చిపోకు. సరేనా? ఏంది సౌండ్ వస్తుంది? ఏం సౌండ్ వస్తుంది? అరే ఎత్తులో నాకు కాలు ఉంచామని చెప్పాను, నాకు అప్పుడే ఫుట్ స్టెప్ సౌండ్స్ వచ్చింది. పబ్జి ఆడి ఆడి పబ్జి ప్లేయర్ అయిపోయాంగా. ఓహో, ఏం లేదు మమ్మా, నువ్వు ఇంతసేపు మాట్లాడుతున్నావు కదా, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి వచ్చా. ఓహో, చూడు చూడు చూడు, తొందరగా వెళ్ళాం పదా, ఇంకేం మాట్లాడవుగా. ఆగరా బాబు, ఇంకా మాట్లాడలేదు సరిగా. సరే అయితే నేను పోతున్నా. అయితే క్రిమినల్స్ రెడీ చూసి పెట్టేయండి. సరేనా? మెసేజ్ చేయడం మర్చిపోకండి. సరే పోతున్నా, ఈ చించన్ గారు సతాయిస్తున్నాడు. బాయ్. మర్చిపోకుండా తీసుకున్నాక మెసేజ్ చేయి. మళ్ళీ మర్చిపోయావు ఇంకో, నాకు ప్రాబ్లమ్ ఉంది, పని ఉంది కార్తోటి. రే చించనగా ఆగరా, ఎందుకురా సతాయిస్తున్నావు? నేనేం సతాయిస్తున్నావు, ఉంటే నరుస్తున్నా నీ చుట్టుపక్కల. సరే సరే రా బాబు, ఎక్కుదా కార్ ఎక్కుదురా. వెళ్ళి ఏం చేద్దామప్పా, ఇప్పుడు అలా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అలా వద్దంటున్నారు. వెళ్ళి ఏం చేద్దాం ఇప్పుడు, ఇంటికి వెళ్ళి వేస్ట్ టైం ఒక్క. సరే రా, డ్రెస్ ఏమైనా కొనుక్కుందా? ఎలా లేట్, చాలా రోజులు అయింది మన డ్రెస్సులు మార్చి కూడా. ఇదే డ్రెస్ వేసుకొని తిరుగుతున్నాం ముసలి వాళ్ళకి. వెళ్ళి వడ్డీ మార్చేద్దాం. వడ్డీ ఒకటే పాయింట్ బాగానే ఉందనుకుంటా. ఉట్టి ఒకటి మారుస్తా. పదండ్రా పదండ్రా, తొందరగా వెళ్దాం. నాకేం కావాలంటే రోలెక్స్ కావాలి. రోలెక్స్ ఇప్పించే పీకే మామ, ప్లీజ్ మామ. అరే మన ఇంటికాడ ఉన్న అన్ని అమ్మేసినప్పుడు నీకు రోలెక్స్ రాదురా, ఏమనుకుంటున్నావురా? ఉన్న కాలాన్ని అమ్మేసినప్పుడు నీకు రోలెక్స్ రాదు, అంతగానం బడ్జెట్ అది. రోలెక్స్ ఇవ్వాలంటే ఇడిగి, రోలెక్స్ పెట్టుకోవడానికి చెయ్యి ఉందారా నీకు? సరిపోద్దా ముందుగా, లూజ్ లూజ్ అయిపోయి ఉడుకు కొట్టుకొని వస్తావు ఏడో దగ్గర. అలా అంటేమో, ఏదో ఒకటి ప్లాస్టిక్ ఏదో ఒకటి పెట్టుకుంటా ఊడిపోకుండా. అరే ఎందుకురా నీకు అవన్నీ, ఊరికే కూర్చో నుంచో, సరే నుంచో, కదలకు ఊకే, కదులుతూ ఊకే నొల్లెందుకు? ఇప్పుడు నీకు రోలెక్స్ అవసరం అంటావు నీ ముఖానికి? చూడు మంచిగా డోరేమన్ కూడా అన్నీ మూసుకొని నుంచున్నాడు మంచిగా. లేదు పీకేమమ్మా, రోలెక్స్ పనులు ఐఫోన్ కొనేసే బాగుంటుంది కదా, కొత్త మోడల్ వచ్చింది, కొన్నామంకు మంచి గేమ్స్ అన్నిటికీ పనికొస్తుంది కదా. చెంచన్ గడు కూడా బయటికి వెళ్ళాడు అప్పుడు ఊరికే, ఒక సతాయించాడు కదా నిన్ను. చూస్తారా, టైం దొరికితే తీసుకుందాంలే. ఇప్పుడైతే ఎందుకు తొందరగా, ఇప్పుడేమొద్దు వాడికి చెంచన్ గడికి. నా కొడుకాడు ముందే పోడు, ఇప్పుడు ఎందుకు ఆడుతున్న వాళ్ళు? నువ్వేం కొడుతు చేయకు మా కాడికి, ఇలాంటి ఐడియాలు ఏం చెప్పు మాకు. ఉన్నాయి అంకు, ఉన్నాయి, అన్నీ వేసేసుకుంటాడు. దగ్గరలో ఉన్నామే, ఎక్కడనో ఉన్నాం, ఎక్కడెక్కడనో ఉంటుంది. ఇక్కడ ఎక్కడో ఉంటుంది, ఎక్కడ ఎక్కడ ఏదప్ప, ఎన్ని ఉంటుందప్ప, ఈడున్నట్టుంది, పదాని ముందుంది. నేను వెనుక చూస్తున్నాం ముందుకొని. రైట్ రైట్, దిగేసి చూద్దాం. నాకు తెలిసి అంత మంచి బండిలు వచ్చి, బండిలు అంటున్నా బట్టలు ఉండేది డౌటే. ఊహూ, అరే ఈయనున్నట్రా, రాకండి. ఏం తీసుకుందాం, ఇదేనా బాబోయ్ చానున్నాయి. ఊహూ, కొత్త డ్రెస్సులు ఏమేమి ఉన్నాయి? ఏమైనా కొత్త వడ్డీస్ ఉన్నాయా? అన్నీ అక్కడ ఉన్నాయి, వెళ్ళి చూసుకోండి మీరే కావాలంటే. ఇద్దగ్గర మజాకరా మామ. సరే సర్లే, వెళ్ళి చూసుకుంటాంలే. డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయా? నువ్వైతే వెళ్ళి ముందు డ్రెస్ చూసుకోపో, నేను చెప్తాను కానీ. ఓకే ఓకే, చూస్తా చూస్తున్నా. బాబోయ్ ఇక్కడ పోయిన మన తిట్లు తినేది ఉన్నట్టుంది. సర్లే చూద్దాం ఏది బాగుందో మనకి. డ్రెస్సెస్ కావాలి మనకి. వాము వాము, అన్నీ సూపర్ ఉన్నాయిగా. ఇది బాగుంది, ఏది బాగుంది. అరే రే రే రే, కొత్త కొత్తవి చాలా ఉన్నాయి. చిచ్చి, ఇది ఇది కొంచెం, అరే ఇది కూడా బాగాలేదు, ఇది కూడా బాగాలేదు, అసలు ఏం బాగాలేవే. ఓకే ఓకే, అరే అబ్బా ఇది బాగుంది వైట్ కలర్ది. సర్లే చూద్దాం ఇంకేమైనా ఉన్నాయో ముందల. అదైతే బాగుంది వైట్ కలర్ది, చూద్దాం దాని తర్వాత. ఇది తీసుకోపోతే తీసుకుందాం. ఇవి కూడా బాగాలేవు. ఇంకోళ్ళు ఎవరు వచ్చినట్టున్న షాప్కి మాట్లాడుతుంది, ఎందుకులే మనకి మళ్ళీ. ఓకే ఏం తీసుకుందాం మనకి. ఇకే ఇడి ఏం బాగాలేవప్ప, అంత అందంగా ఏం లేవే. ఓ అమ్మ ఇది హైలైట్, ఇంకా తో ఉంది అగ్గుల్లో కనబడతాం, వద్దులే బాబు తీసేయద్దు. చూడండి అసలు ఎలా ఉన్నాయి, దరిద్రంగా ఉన్నాయి. చాండ్ వాళ్ళ తర్వాత ఒకటి తీసుకున్నా, అరే ఇది ఇంకా దరిద్రంగా ఉంది. సర్లే ఇటు చూద్దాం, ఇంకా ఇటు సైడ్ ఏమున్నాయి ఇవి చూద్దాం. ఇవి కూడా అలానే ఉన్నాయిగా, అన్న ఒకటే లేకున్నాయి. ఇక్కడ చించనిగా చూసేయడం కూడా నవ్వుకుంటాడు. ఓ చెప్పులు చూడండి, ఎండకు పెట్టారు. వాము వాము, ఎండకు ఎండిపోతున్నాయి, మళ్ళీ వేసుకుంటున్నాయి ఊడొస్తాయి. ఊ ఇవేంది, ఇవేంది కలిసిపోతున్నాయి. ఓ చూడండి అసలు కలిసిపోతున్నాయి బండిలో. ఓ బ్లాక్ వైట్, అరే రే ఇంద్రా బాబు ఇలా అవుతుంది. ఏదో ఒకట్లే
అండ్ ఓ ఇటు బాగున్నాయి, మళ్ళీ వచ్చినాయి వస్తున్నాయి. సర్లే ఇందాక చెప్పిన వైట్ కలర్ అయితే తీసుకుందామా? సరే వైట్ కలర్ అయితే తీసుకుందాం పదండి. ఎలా మనకు ఒకటే డ్రెస్ అయిపోయి బోర్ కొడుతుంది, సో వైట్ కలర్ తీసుకుందాం. ఇదేనా? ఇదే అనుకోండా? యా ఇదే తీసుకుందాం. తీసుకున్నా. ఓకే థ్యాంక్ యూ. ఇంకా చెప్పలేనే ఏం వదిలేప్ప, పైసలు పొక్క మనకి అవన్నీ ఎందుకో. చూడండి ఎన్ని గణం ఉన్నాయి, డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి మనకి. డిస్కౌంట్స్ ఉన్నాయి కానీ ఆగంటే పాయింట్లు ఏమైనా ఉన్నాయా? పాయింట్ పని చేయట్లేదు. సర్లే పాయింట్ తీసుకుందాం అంటే పని చేయట్లేదు. జాకెట్లే ఉన్నాయన్నీ. యా అన్ని జాకెట్సే ఉన్నాయి. ఓ మై గాడ్, వడ్డీస్ వడ్డీ. సర్లే వడ్డీ ఏం వదిలే, ఎందుకు పైసలు బొక్క? మళ్ళీ కారు కూడా ఇవ్వాలి, కార్ ఇన్సూరెన్స్ మనీ కూడా పడతాయి. అబ్బాయి ఇది తీసుకున్న కొత్త తీసుకున్న పాత దాన్ని పెట్టేసాను చూసుకోండి మీరు. నేనేం చేసుకుంటాను ఇది తీసుకొని, తీసుకుని పోతే తీసుకుని ఏమో అవసరం లేదులే, వదిలేసాడా? పాడేసా పాడేసేయండి. అరే చించాన్ చూడరా, బాగుందా డ్రెస్? ఎలా ఉంది డ్రెస్? ఒకటి అంటే ఒకటి ఉడ్డే తీసుకున్నా, ఇంక పాయింట్ ఏం తీసుకోలేదు. బాగుంది బేగేమమ్మా, నాకు కూడా రోలెక్స్ కావాలి. అరే పనికి మనోడా, నుంచోరా ఒక దగ్గర, ఏం తిరుగుతున్నావు? రోలెక్స్ కావాలంటే రోలెక్స్ రోలెక్స్ అని చంపుతున్నాడు వీడు. రోలెక్స్ అసలు నీకు ఏడ పెట్టుకుంటావరా? చూడు నీ చేతులు చూడు ఎంత ఉన్నాయి, ఎంత ఉన్నాయి దానికి. ఓ రోలెక్స్ 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 ఊకే చంపుతున్నాడు వీడు. అరే చించాన్ గల్లెక్ అయిపోయింది, చించాన్ గడు చించాన్ గల్లెక్ చించాన్ గడేడు కాదు. అరే డోరేమాన్ కావాలి, ఏం చేసావరా? ఏదో ఒకటి తప్పించరా బాబు, ఒక నొడి చేస్తున్నాడు రోలెక్స్ అని చెప్పి. నా వల్ల ఏమో వద్దాడు, నా మాట వింటాడు అనుకున్నావు? పైకేమమ్మ వాడవుతారు, రద్దు నా కొడుకు రద్దు చేస్తూనే ఉంటాడు. సర్లే వదిలే వాడుతాను. ఎందుకు కానీ ముందు పెట్రోల్ కొట్టించుకోవాలి. పెట్రోల్ కొట్టించుకోవడం మర్చిపోయా? పెట్రోల్ లేకపోతే కష్టమప్ప, మళ్ళీ సడన్గా ఆగిపోయింది అనుకో. యా అడిగి పోయేంతవరకు వస్తే చాలు, అడిగి పోయినాక ఆ కారు తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ కారు అడిగి ఇచ్చేసి యా మనీ అడగచ్చు. రెండు కార్లు ఎందుకు మనకి, ఒక కార్ చాలు. ఈ కారు అడిగి సేల్ చేద్దాం. బాగానే ఉంది, బాగాలేదని కాదు, బాగానే ఉంది కానీ సేల్ చేద్దాం. ఎందుకు మనీ బొక్క, కొన్ని మనీ అని వస్తాయి కదా మనకి. యా ఏమంటావు రై, చిన్న చిన్నగా ఐడింది ఏం మాట్లాడతలేడు ఒక మాట అన్నందుకు రై. ఏం లేదు మామ, మీరేమైనా మాట్లాడుకో, నాకెందుకు మీతోటి. చూడు కొత్త బట్టల షాప్ ఇక్కడ కూడా ఉంది, ఆడ తీసుకున్నావు. ఏడో దగ్గర పెట్రా బాబు, తీసుకున్నాం కదా అది చాలు మనకి. ఓ ఎక్కడుందప్ప పెట్రోల్ పంప్, అసలు కనబడట్లేదే. సర్లే తొందరగా, రోడ్ అర్థం కాదు పెట్రోల్ పంప్. యా వచ్చేసాం పెట్రోల్ పంప్కి. వామ్మో వామ్మో ఏంది సౌండ్, ఏంది ఇవ్వలేరు, ఏంది ఇవ్వలేనట్టున్నారే. చూద్దాం, నుంచొని చూద్దాం, ఎవరైనా వస్తారేమో. ఎవరు లేరు చుట్టుపక్కల, ఈయన ఉన్నాడు కానీ తనకు కాదనుకుంటా. సర్లే మళ్ళీ తర్వాత వద్దామా? సర్లే పోదాం పదండి, మళ్ళీ తర్వాత వద్దాం. ఇప్పుడు వెళ్ళిపోదాం డైరెక్ట్. ఇంకా కార్ వచ్చిందంట, మెసేజ్ చేశాడు, పోయి కార్ తెచ్చుకుందాం హై స్పీడ్లో. ఊరే లెవెల్లో వెళ్ళిపోదాం. రే గట్టిగా నుంచుంటారే, వెళ్ళిపోదాం తొందరగా, వెళ్ళి తెచ్చుకుందాం కార్. పీకేమమ్మా మెల్లగా నడుపు, మెల్లగా నడుపు, నేను కింద పడిపోతా, చించన్ గడు తొప్పేస్తున్నాడు నన్ను, మెల్లగా నడుపు. చించన్ గని పట్టుకుంటా అయిపోద్దిగా, ఎందుకు నల్లరే స్కిడ్ కొడుతుంది. వామో వామో, ఓహో పర్లేదుగా, అంత స్కిడ్ కొట్టినా కూడా గట్టిగా నిల్చొని కూడా మళ్ళీ కథలు. అరే చించన్ గాని పట్టుకో, కింద పడ్డాడో నేను కింద పడేస్తా. ఇదేంది వాడు పడుతున్నా నేను కింద పడేస్తావు? వాడు గట్టి నుంచోలు, వాడు ప్రాబ్లం వచ్చు. నేను నడుస్తున్నా కూడా పైన నుంచో, నేను కింద పడితే నాడు పడతాడా? అరే రద్దనా కూడా, కింద పడ్డావా బొక్కలు ఎగిరితే ఎందుకు నడవక నుంచో మంచిగా, మరి చెప్తున్నాడు నడుస్తున్నా మంచిగా అని చెప్పి. వీడికి మారు ఈ జీవితానికి. సర్లే ఎంత దూరం ఉందో ఏమో, వచ్చేసాం దగ్గర దగ్గరనే ఉంటుంది కన్నీ ఇల్లులా. చాలా దూరంగా వెళ్ళి వచ్చి కట్లు కొట్టేసి వచ్చా అచ్చలు. ఓ ఈయనే ఉన్నారుగా బాబోయ్, వచ్చేసాం. ఫో చాలా దూరం నడుచుకుంటూ వచ్చాం. ఈయన నాకన్నా ముందు వెళ్ళిపోయారు. ఫో ఏదో ఒకట్లే ఏమప్ప, ఈ కొడుకులు చూడు అసలు. అరే ఏంది అట్లు చూస్తున్నారు, అదే నాడు ఏంది నువ్వు? అదే అమ్మా, ఇదే 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 కావాలి నాకు. అసలు అందరూ అయితే చూస్తున్నారు, కొత్త కొత్త బైక్ తీస్తున్నారు, కొత్త మినీ కార్ అని అని అంటున్నారు. కానీ ఇదే చాలా బాగుంది చూడు అసలు, నువ్వే చూడు అసలు ఎలా ఉంది ఆ కార్ చూడు అసలు, ఊర లెవెల్లో ఉంది. దీనికోసమే నిన్న ఈరోజు రాగాను. ఆగరా బాబు, అరవకరా అరవకరా, ఇచ్చేస్తాను మనీ ఇచ్చేస్తా వాడికి, తీసుకుందాంలే కారు. ఓ దుంకుడో దుంకుతున్నావుగా, అంతా నచ్చిందా కారు, ఇదేం చేయలేం. ఓహో సర్లే, అరే క్రిమినల్గా తీసుకుంటారా ఈ కారు, ఓకేనా? టెస్ట్ డ్రైవ్ చేసేస్తా, తీసుకుంటా ఎలా ఉందని చెప్పి. ఎడుస్తుందా ఇంజన్? గిట్లా ఇంజన్ గిట్లా పనిచేస్తుంది చూద్దాం. ఇక పనిచేస్తుంది, బాగానే అన్నీ పనిచేస్తున్నాయి. సర్లే అయ్యే ఒక డ్రైవ్ చేసేస్తే మంచిది అనుకుంటా. సర్లే డ్రైవ్ చేసేద్దాం, ఎందుకన్నా మంచిది. ఈ క్రిమినల్ గాలితో పెట్టి నమ్మకం పెట్టుకోవద్దు, ఎందుకంటే సెకండ్ హ్యాండ్లో దొరికినట్టు ఉంటుంది ఆ కొడుకుల దగ్గర. సర్లే కొంచెం డ్రైవ్ చేసేస్తా. అరే చిన్న ఉంటా ఇన్ని కదలమా మాకు నా కొడుక. ఓకే మనం అయితే పోయి ఒక డ్రైవ్ వేసేద్దాం. యా బాగానే ఉంది కానీ స్పీడ్ కొంచెం తక్కువ ఉంది. ఇందాక మన పాత కారు కన్నా కొంచెం స్పీడ్ కొంచెం తక్కువ ఉంది. యా బట్ హెవీ కూడా ఉంది. ఓకే మనకి వెనకాల కూడా కూర్చోవచ్చు, కొంచెం స్పేస్ ఎక్కువ ఉంది ఆ కారు కన్నా ఈ కారు. ఓహో గైస్ ఈ కారు ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా ఇంకా లైక్ కొట్టకపోతే తొందరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్
చించన్ గడికి కూడా ఈ కారు ఇచ్చామా నాశనమే నాకు తెలిసినంతవరకైతే. సో వాడికి ఇవ్వకుండా మనమే నడుపుకోవాలి. ఓ నేనే రెండు సార్లు కొద్దా వాడికి ఇచ్చినాక ఇంకేముంటుంది. అయ్యోయ్యో బాబోయ్ ఏ ఆయన కూడా బాగుందే, ఆడు చూసాడంటే నన్ను లేపేశాడు. ఏదో ఒకట్లే బాగానే ఉంది కదా, అది అసలు పైన ఎగిరిపోయింది ఇది హైలైట్, ఇలానే బాగుంది. ఓకే బట్ వాన పడినప్పుడు కష్టమవుద్ది. ఏదో ఒకట్లే మనకైతే ఫైనలీ కార్ అయితే కొనేసాం. సో తిప్పుదాం ఇటు సైడ్ రూపలికి వెళ్దామా. బా అడ్రస్ ఇటే ఎట్టు ఉందప్ప మర్చిపోయా? అరే ఏ గల్లీ రాది? అయ్యోయ్యో గల్లీ మర్చిపోయానే, ఎటు సైడ్ పోవాలి ఇప్పుడు? తొందరగా కారు వచ్చిన సంతోషంలో గల్లీ ఏదో కూడా మర్చిపోయి తిప్పుకొని వస్తున్నా. ఇటు సైడ్ అనుకుంటా, యా ఇటు సైడే. ఇప్పుడు వచ్చే ఫస్ట్ లెఫ్ట్ అనుకుంటా, ఫస్ట్ లెఫ్ట్ మళ్ళీ ఇంకో లెఫ్ట్ కూడా, రెండు సార్లు లెఫ్ట్ అనుకుంటా. యా రెండు సార్లు లెఫ్ట్ కొట్టాలి, ఈడ లెఫ్ట్ కొట్టాలి మళ్ళీ. యా ఈడ లెఫ్ట్ అనుకుంటా, ఈడ కూడా లెఫ్టే మళ్ళీ ఇంకో లెఫ్ట్. యా అన్ని లెఫ్ట్ లేట కూడా, ఈడ కూడా లెఫ్ట్. ఇదే యా ఇన్నే ఉన్నారు ఇల్లు అంటున్నా మర్చిపోయి. అరే చించాన్గా బాగుందిరా రే, నీ తప్పగా పెట్టుకుందుకు తీసుకున్నా ఏదో ఒకటి. ఏం చేయలేం, బాగానే ఉంది నువ్వు చెప్పినట్టు. నడపతావా? వీడు చేసినామని నాశనం చేస్తాడు. అడిగింది నేను నాకే నడపడానికి ఇవ్వా, అదే ఇక్కడ మాస్. సరే నేను నడిపేసి వస్తా, మీరందరూ ఈయన ఉండండి ఎక్కడికి వెళ్ళిపోకండి సరేనా. నేను వచ్చే వారికి మళ్ళీ కనబడారనుకో, కార్ వేసుకొని వెళ్ళిపోతాను నేను, మళ్ళీ కనబడకుండా పోతాను నేను కూడా. కార్ దొరికింది బాబాబా, ఈ కార్ కోసం ఎన్ని రోజుల నుంచి ఆగా నేను. అసలు ఈ కార్ వేసుకొని పోతే నోబీ దగ్గర దగ్గర, అయ్యోయ్యో ఎవరు కాల్ చేయరే కొత్త కార్ రాకలవ్వకండ్రా. నోబీ దగ్గర దగ్గరికి వెళ్ళామనుకో, ఈ కార్ వేసుకుని వాడు అసలు ఊరుకొని కూడా ఊరుకోడు, ఊరే లెవెల్లో ఉంది కార్ మాత్రం. చిన్ 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 ఏం చేయలేం, చించన్ గడ్ అంట మజాక్ అలా ఉంటుంది, చించన్ గడతను పెట్టుకోకండి. అందుకే స్మూత్గా నడుద్దాం, ఏడ గుద్దకుని నడుద్దాం. అయ్యోయ్యో ఇప్పుడే కదరా గుద్దొద్దన్నా, అప్పుడే గుద్దేసా. ఓ చర్లే మెల్లగా పోదాం మెల్లగా పోదాం. అవును గైస్, అందరు చూసినా కానీ లైక్ చేయట్లేరంట, ఓక పీకేమమ్మ చెప్తున్నాడు రోజు. సో ఫాస్ట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో తొందరగా, అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి కూడా. ఊహూ మనం నెక్స్ట్ ఏం తీసుకుందాం? అయన్ మ్యాన్ సూట్ వచ్చిందంట మార్కెట్లోకి, చెప్పండి అయన్ మ్యాన్ సూట్ తీసుకుందామా లేకపోతే మినీ కార్ తీసుకుందామా, కొత్త కొత్త వచ్చాయంట, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే ఓకే నేను కూడా రూట్ మర్చిపోయా లాల్. ఊహూహూ రూట్ ఎక్కడ ఉంది మర్చిపోయానే. సరేలే ఎందుకులే మనకి కొంచెం నడిపేసి ఎవడ దగ్గర ఆగేసి కాల్ చేద్దాం, వాళ్ళే వస్తారు. కానీ ఎక్కడో ఉంటుందప్ప, అయితే ఎటో ఉంది ఎక్కడప్ప. గైస్ నేను మర్చిపోయా, వాళ్ళు ఎక్కడున్నారో వామ్మో. గైస్ అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, తొందరగా వెళ్ళిపోదాం. ఎక్కడున్నారో వాళ్ళు అయితే, అసలు ఎక్కడ పోయారయ్యా, నేనే మర్చిపోయానా? ఓ అమ్మ కొంచెం ఎదుగు రే. అయ్యయ్యో ఇప్పుడు ఈ గుద్దులు తీసుకుపోయి చూపించానంటే నన్ను లేపేస్తారు వాళ్ళు ఇద్దరు, ఛాన్సే లేదు. దీన్ని ఇప్పుడు వాళ్ళ దగ్గర తీసుకొని పోయేది లేదు, ఇళ్ళ దగ్గర దాచుకుందాం కొన్ని ఒక గంట రెండు గంటలు, లేదంటే పీకే మమ్మకు తెలిసిందనుకో అప్పుడు గుద్దేశానని నన్ను గుద్దేస్తాడు. అవును పైన లేపేశాడు కదా, పైన డిక్కి లేపేసినట్టు లేపేశాడు పైంది. యా తనేది ప్రాబ్లం, అది నాకు తెలియదని చెప్పేసి అయిపోద్ది. సర్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇడ ఆపేద్దాం. అండ్ ఇదే గైస్ ఈరోజుకి అయితే వీడియో అయితే. యా కార్ అయితే తీసుకున్నాడు మన పీకే మమ్మ అడిగినట్టు చెప్పినట్టు. ఏం చేయలేం గైస్, ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు నచ్చిందా లేదని చెప్పేసి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ముఖ్యం బిగులు, అండ్ లైక్ కూడా కొట్టేయండి.